పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానానికి మొదటి సెట్ నామినేషన్ను సోమారపు సత్యనారాయణ దాఖలు చేశారు. ప్రజాక్షేత్రంలోకి రామగుండం ప్రజలకు సేవలు అందించడానికి పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వారి అభ్యర్థిగా ఈరోజు నేను మొదటి రెండు సెట్ల నామినేషన్స్ వేయడం జరిగింది. వృద్ధులకు వికలాంగులకు సేవలు అందించడానికి అపాయింట్ అయిన సోదరి విజయారెడ్డి గారు, అట్లాగే మా డిప్యూటీ మేయర్ సత్యప్రసాద్ గారు నేను సేవ చేస్తున్నాను. అదేవిధంగా నా చేతనైనంత సహకారం సేవ అందించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చినాను. ఇన్ని సంవత్సరాలు చేసిన అనుభవం నా జీవితంలో, నా 20 ఏళ్ల నుంచి వచ్చిన ఎన్నో అసోసియేషన్లకు నాయకత్వం ఇచ్చే అవకాశం, ఒక ఇంజనీర్గా ఈ ప్రాంతంలో ఫెర్టిలైజర్ కార్పొరేషన్లో ఒక అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్కు వర్క్ చేసిన నా అనుభవం. అందుకే ఏదైనా ఒక పార్టీ బాగా పనిచేయాలంటే ఆ పార్టీలో నిబద్ధత, క్రమశిక్షణ ఉన్న నాయకులు అవసరం ఉంటుంది. వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి తీసేస్తున్నాను. పార్టీలో చెత్తనంతా కడిగడానికి ముందు నడుము కట్టినాను. ఈ ఎలక్షన్స్ అయిపోయేటప్పటికీ ఎవరైతే సరిగా పనిచేయని, సరిగా పద్ధతి లేని వాళ్ళు ఎవరుంటారో వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి తీసుకోవడం జరుగుతుంది. గుండంలో పావర్టీ అనేది లేకుండా వీలైతే ఈ 5 సంవత్సరాలనే నా శక్తివంచనలుగా పనిచేసి అందరూ మంచిగా బతికే విధంగా, అందరి కుటుంబాల్లో వాళ్లకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ గాని, పావర్టీ గాని లేకుండా పూర్తిగా ప్రయత్నం చేస్తాను. దేవుడు ఆశీర్వదిస్తే, పెద్దలు కేసీఆర్ గారు ఆశీర్వదిస్తే తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో దాన్ని రీచ్ అవడానికి నేను పూర్తిగా ప్రయత్నం చేస్తానని, మా సహచరుల సహకారంతో పెద్దలు కేసీఆర్ గారు నాకు చూపిస్తున్న అభిమానంతో అది సాధించి తీరుతాను. కేసీఆర్ గారు మాట నిలబెడతాను. బంగారు తెలంగాణ మార్గంలో రామగుండం ముందుంటుందని తెలియజేసుకుంటూ, మీ అందరు కూడా ఈరోజు పత్రికల్లో ఉన్నారు, వివిధ పత్రికలు కానీ మీడియాలో ఉన్నారు, మీ అందరు కూడా నమస్కరిస్తున్నాను. మంచి